ఉందండి. ఫర్ ఒకటేసారి ఒక పర్సన్లోనే రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ చేసే పరిస్థితి ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు రీడూ రైనోప్లాస్టీ అంటాము, అంటే ఆల్రెడీ ఒక దగ్గరికి వెళ్ళి రైనోప్లాస్టీ చేసుకున్నాక మళ్ళీ ఫర్దర్ అది కరెక్ట్గా ఉండకపోవటం అనో లేదా కరెక్ట్గా సెట్ కాకపోవటం అనో ఏదైనా జరిగితే దే డూ రీడూ రైనోప్లాస్టీ. రెండోది ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్, బ్రెస్ట్ చిన్నగా ఉంది అని వస్తారు, అక్కడ ఇంప్లాంట్స్ పెట్టాం. ఇంప్లాంట్స్ పెట్టినప్పుడు ఏమవుతుంది, ఇనిషియలీ వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, బట్ దెన్ అగైన్ వాళ్ళకి అబ్సెషన్తో ఏమవుతుందంటే ఆ సైజ్ ఆఫ్ బ్రెస్ట్ సరిపోదు, ఇంకా ఎక్కువ కావాలనుకుంటారు. దెన్ అగైన్ దే కమ్ ఫర్ అనదర్ సర్జరీ ఫర్ ఎ బెటర్ ఇంప్లాంట్. సో దెర్ ఆర్ మల్టిపుల్ టైమ్స్ వెన్ పేషెంట్స్ కమ్ బ్యాక్ ఫర్ బెటర్ థింగ్స్, రికరెంట్ సర్జరీస్ ఇవన్నీ జరుగుతుంటాయి. నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ కూడా చాలా ఉంటాయి, పిఆర్పి ఉంటుంది, లేజర్ సర్జరీస్ ఉంటాయి, దెన్ ఫిల్లర్స్ ఉంటాయి, బొటాక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్లర్ పెట్టామనుకోండి ముక్కులో స్ట్రెయిట్ చేసుకోవడానికి, ఇన్ ఫర్ అబౌట్ 8 మంత్స్, 10 మంత్స్, 12 మంత్స్ ఆర్ 18 మంత్స్ డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ద ఫిల్లర్, ఫిల్లర్ బాడీ అబ్జర్వ్ చేసుకుంటారు. దెన్ ఆఫ్టర్వర్డ్స్ వాట్, మళ్ళొకసారి ఫిల్లర్ పెట్టుకోవాలి. సో ఇలాంటివి రికరెంట్గా వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి.